సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని కాన్సన్పల్లి గ్రామంలో మాజీ మంత్రి బాబుమోహన్ చేతుల మీదుగా బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీని ప్రతి గ్రామ గ్రామాన ఊహించిన విధంగా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఆందోళ్ నియోజకవర్గానికి ప్రధానమంత్రి రోడ్డు సడక్ యోజన పథకం కింద సంగారెడ్డి నుండి నాందేడ్ వరకు 4 లైన్ల రోడ్డును సుమారు 1200 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు చాలా ఉన్నాయన్నారు. తరువాతి ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ పార్టీలోకి సుమారు 100 మంది నూతనంగా చేరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గుప్తా, బాబుమోహన్ తనయుడు ఉదయబాబు, పుల్కల్ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, ఆయా గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేమైతే ఊకదంపుడు చెప్తూనే ఉన్నాం. ప్రతి ఊర్లో స్వచ్ఛ భారత్ సందర్భంగా కట్టిన టాయిలెట్స్ కన్నీ డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వాలే. మోడీ గారి ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు కేసీఆర్ కిట్లని. సగం డబ్బులు ప్రధానమంత్రి గారి, సగం డబ్బులు ఈ గవర్నమెంట్. ఇట్లా బియ్యం దగ్గర నుంచి అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేకుండా ఒక్క స్కీమ్ లేదు. కానీ రూపాయి ఇచ్చిండ్రా, రూపాయి ఇచ్చిండ్రా, ఏం బిస్కెట్ కొనుక్కుంటారా, పేపర్మెంట్ కొనుక్కుంటారా మరి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా. కనుక ఆ దురదృష్టకరమైన మాటలు కరెక్ట్ కాదు. ఏదున్నా కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా సహాయ సహకారాలు అందిస్తుందని గుర్తు చేయటం కోసమే ఈ కార్యక్రమం చేయమని పార్టీ ఆదేశించింది. కనుక ఈ విషయం ముఖ్యంగా ఈ మన రోడ్డు, మన జోగిపేట మీద నుండి పోయే కొత్త రోడ్డు, అందులో పాత రోడ్డుని మనం వైడన్ చేయట్లేదు, కొత్త రోడ్డే వేస్తున్నాం. సంగారెడ్డి నుంచి సీఎం గారు పోయారు, ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. సీఎం ప్రైమ్ మినిస్టర్ అంతా ఈయనంత ఆయన మరి అడిగిపోయి ఏం దండాలు పెట్టిండు, ఏం వచ్చిండో. కానీ కనీసం ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారిని ఇది అడిగిండు అనేది మాత్రం ఎక్కడ లేదు. వాళ్ళ మంత్రులేమో ఏమి వేయలేదని మాట్లాడతారు. అక్కడికి పోయినోడు మరి నాకు ఇవి ఉన్నాయి, ఇవి రాలేదు, ఇవి కావాలి అని అడగొచ్చు కదా. కానీ ఎప్పుడు కిండల్ చేయటమే, తీసి పారేసి మాట్లాడటమే కేంద్ర ప్రభుత్వాన్ని. అలా తీసి పారేసి మాట్లాడుతున్నప్పుడు, ఇచ్చిన దానికి విలువ లేకుండా మాట్లాడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎట్లొస్తాయని అడుగుతున్నా. కనుక 1200 కోట్ల రూపాయలు అందులోనే కనపడుతుంది. ఇప్పుడు దగ్గర దగ్గర 12-13 జిల్లాలలో రహదారులకు ఇనాగ్రేషన్స్ గడ్కరీ గారు చేయబోతున్నారు. అవన్నీ అందులో కాన్స్టిట్యూన్సీ మీదుగా రోడ్డుదే కనపడుతుంటే ఈ టీఆర్ఎస్ మంత్రులు రూపాయి ఇచ్చిండ్రా, రూపాయి తెచ్చిండ్రా అంటున్నారు. చెచ్చుడు ఇచ్చుడు ఉండదు. ఆటోమేటికల్గా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్కు బడ్జెట్లో ఈ స్టేట్కి ఇంత, ఈ స్టేట్కి ఇంత అని పెడతారు. మనకు కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినాయి, కరోనాది ఒకటి, కరోనాకు సంబంధించిన డబ్బులు వచ్చినాయి, దాన్ని ఎటెటో వాడుకున్నది గవర్నమెంటు. మొన్నొచ్చిన వరదలు వర్షానికి అతలాకుతలమైంది, హైదరాబాద్ అయింది, కొన్ని ఊర్లు అయినాయి, ఊర్లు కొట్టకపోయినాయి.